ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ సాయిబాబాకు గచ్చిరోలి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ శిక్షను ముంబై హైకోర్టు నిలిపివేస్తూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో ఎన్ఐఏ సవాల్ చేసింది. ముంబై హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 4 నెలల్లో మెరిట్స్ ఆధారంగా మళ్లీ సాయిబాబా కేసును విచారించాలని ముంబై హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నడి తెలుసుకుందాం. కృష్ణ, మావోయిస్టులతో సంబంధాలు యూపీఏ యూపీఏ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను సాయిబాబా కేసును మరోసారి విచారించాలని ముంబై హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశించింది. మావోయిస్టు సంబంధాల వ్యవహారంలో సాయిబాబా ప్రకటించి గత ఏడాది ముంబై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మావోయిస్టులతో సంబంధం సాయిబాబాకు డెత్లో ఉన్నటువంటి ట్రయల్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్టును కొట్టేస్తూ సాయిబాబా శిక్షను నిలిపివేసి నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించింది. ముంబై హైకోర్టు నిర్ణయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సో ముంబై హైకోర్టు నిర్ణయాన్ని కొట్టేస్తూ తాజాగా న్యాయమూర్తులు సంభాష సుందరేశ్వరంతో కూడినటువంటి అంతేకాకుండా 4 నెలల్లో మెరిట్స్ ఆధారంగా మళ్ళీ సాయిబాబా కేసును విచారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముంబై హైకోర్టును ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.